డిఎస్ఆర్ ప్రీమియర్ లీగ్ మొదటి ఎడిషనల్ టోర్నమెంట్ ను తట్టి అన్నారంలో నిర్వహించారు. రెండు నెలల పాటు నిర్వహించిన టోర్నమెంట్ లో బుధవారం ఫైనల్ మ్యాచ్ ను నిర్వహించారు. బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు శరీర దారుఢ్యాన్ని ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. పోటీలలో గెలుపొందిన విజేతలకు క్రీడాకారులకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జీవి సాగర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, తూర్పాటి చిరంజీవి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. చంద్ర గారి ఆధ్వర్యంలో ఈ రోజు డిఎస్ఆర్ ప్రీమియర్ లీగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చాలా టీములు ఎంతో ఉత్సాహంగా నగరం నలుమూల నుంచి వచ్చి పార్టిసిపేట్ చేసి తమ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి చాలా చక్కగా దాదాపు నెల రోజుల పాటు టోర్నమెంట్లో పాల్గొనడం జరిగింది. మరి విన్నర్సు రన్నర్సు ఈరోజు అందరూ కూడా చాలా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. దీని సిటీలో దాదాపు 150,000 మంది లైవ్ చూడడం జరిగింది. సో ఈ టోర్నమెంటు మరొకసారి నెక్స్ట్ మంత్లో మరింత పెద్ద ఎత్తున మరొకసారి యొక్క సెకండ్ ఎడిషన్ టోర్నమెంట్ను కూడా ఏర్పాటు చేస్తాము. ఏర్పాటు చేసి మరిన్ని టీములు తెలంగాణ వ్యాప్తంగా అందరినీ ఇన్వైట్ చేసి ఇంకా మరింత ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఇంతసేపు ఇన్ని రోజులు ఇంత కష్టపడి సొంటి చంద్రశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఆధ్వర్యంలో ఆయన మిత్రబృందం అంతా కూడా చేసిందో ఆయనతో పాటు కలిసి ఈ జయప్రదం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ఆయన వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే విన్నర్స్ టీంకు మరియు రన్నర్స్ టీంకు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరు ప్లేయర్స్కు పార్టిసిపేట్ చేసిన అందరు ప్లేయర్స్కు క్రీడా స్ఫూర్తి ప్రదర్శించి చాలా చక్కగా ఈ టోర్నమెంట్ విజయవంతం చేసినందుకు వారికి అందరికి కూడా మరి పత్రికా విలేకరులు మీరు కూడా మీకు అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. పాల్గొన్నాయి యువత ఎప్పుడు కూడా ఆటల్లో క్రీడల్లో ముందుండాలి. క్రీడల్లో ఉంటుంటే మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఎదుగుతారు. అలాగే యువతతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రేపు పొద్దున మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఏదో టీం పెట్టుకొని వాళ్ళు కూడా ఆడాలి. గెలిచినా ఓడిపోయిన తర్వాత విషయం ఆడాలి. ఇప్పుడు ముఖ్యంగా మనకు అందరికీ స్ఫూర్తి జంధ్యాల రవి గారు, రామకృష్ణ గారు 67 సంవత్సరాల్లో ఇక్కడ ఈ టోర్నమెంట్లో పాల్గొని బెస్ట్ బౌలర్ అవార్డు తీసుకున్నాడు. ఆయన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అవార్డు తీసుకోవడం జరిగింది. 65 సంవత్సరాలు ఆయన ప్రాక్టీస్ మొదలుపెట్టి 67 సంవత్సరాల్లో 2 ఇయర్స్లో దాదాపు 650 వికెట్లు తీసి ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఆయన పార్టిసిపేట్ చేస్తున్నందుకు ఆయనను చూసి యువత అంతా కూడా నేర్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నాను. లేకుండా గానీ మీరు ఇచ్చిన ఐడియా ప్రకారం ఆలోచన చేస్తాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.